పేరు మహేందర్ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? నేను వినోద్ కుమార్ గెలవబోతాడు అనుకుంటున్నాను. అంటే వినోద్ కుమార్ గారే ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆయన ఇంతకుముందు ఎంపీగా చేసినప్పుడు పనులు బాగా చేసాడు కాబట్టి ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ సార్ ఉన్నాడు, ఆయన ఇంతవరకు అటు వచ్చింది లేదు, చేసింది లేదు, ఏ పని లేదు, ఏ వర్క్ కూడా ఆయన చేసింది లేదు. అట్లా అంటే మనకు ఏంటంటే పని చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, అంటే ఈ రెండు టికెట్ల ఏ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు ఈ బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ కా నాకైతే ఇప్పుడున్న పొజిషన్ అంటే ఇంత ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి అందరు కాంగ్రెస్ అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనకు నాకు తెలిసి పోటీ ఉండదేమో అనుకుంటాను. అంటే సింగిల్ గా డైరెక్ట్ ఖచ్చితంగా మెజార్టీ తోటి వినోద్ సార్ ఖచ్చితంగా గెలుస్తారని నమ్ముకున్నాను. నా పేరు ప్రతాప్ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ పార్టీ ఎందుకని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఎందుకనంటే ఇప్పుడు ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తానంటారు కాబట్టి ఆయన ఇదివరకు ఏం పనులు చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నారు, ఆరు గ్యారంటీలు ఏమి ఇవ్వలే వాళ్ళు కనుడు వరకే, కానీ వాళ్ళు ఏమి అమలు చేస్తలేరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తేనే మాకు బతుకు తెరుగుంటది, రైతులను సుతో బతకగలుగుతాం, ఆడవాళ్ళ సుతో మంచి సౌకర్యాలు ఉంటాయి. బీజేపీ ఉన్నా కానీ బీజేపీ బీజేపీ రాదు, జై శ్రీరామ్ అని అంత వాళ్ళు కులమతకాల పార్టీ అది. ఇటు మన ముస్లింలను కొడతాళ్ళు, మన క్రిస్టియన్ కొడతాళ్ళు, దాన్ని అది దాన్ని దృష్టిలో తీసుకొని దాని సుత ఎక్కువ ఇక్కడ ఫోకస్ ఏం లేదు. అది ఇప్పుడు పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ, అంతే. వినోద్ కుమార్ సార్ వచ్చా గెలుస్తాను. మీ పేరు? నా పేరు మొగిలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పార్లమెంట్ లో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మాకు ఈ కాన్సెన్స్ అయితే బీఆర్ఎస్ వస్తుంది. అంటే బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కొన్ని సౌకర్యాలు చేసిండ్రు, వీళ్ళు ఇప్పుడు చెప్పిన సౌకర్యాలు కొన్ని చేయలే. అందరికి నచ్చేటి వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు కొందరికి నచ్చేటివే చేస్తున్నారు. దాని గురించే కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఆలోచన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మూడు నెలలు అవుతుంది కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? మూడు నెలలు అంటే వాళ్ళు అందరికి అక్కడికి వచ్చే స్కీమ్లు పెట్టలే. ఆరు గ్యారంటీలల్లా ఏది ఒక్కటి కరెక్ట్ లేదు. అలా ఎందుకు లేదు అని అంటే వాడు ఒక బస్ అని పెట్టిండు, ఆ బస్ ఏంటికి పెట్టిండు? లేడీస్ కొరకు అని పెట్టిండు. ఆ లేడీస్ వాళ్ళని ఇంకా పని చేయడు అని పెట్టిండు, కానీ పని చేసుకోమని పెట్టలే. ఒక నలుగురు ఏదన్నా ఫంక్షన్ అయితే వాళ్ళు ఒక్కరు పోయేది బస్ కిరాయి పట్టుకొని ఏదో ఒక్కటి ఇలా తీసుకుందామని. ఇప్పుడు ఆ తీసేస్తే వీళ్ళు 10 మంది పోతారు, ఆ 10 మందితో పని చేయడిపోతుంది. తనతో లాభం వచ్చింది అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో మరి బీజేపీ గట్టి ఉంటుంది అంటారా, మరి ఏదైనా పోటీస్తారా? ఇక్కడి వరకు అయితే మాకు ఇదే వస్తుంది, మొత్తం బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు పక్క గెలిచేది బీఆర్ఎస్? బీఆర్ఎస్ కంపల్సరీ.